ఈ ఐపీఎల్ సీజన్లో రెండు ఓటములతో తన జర్నీ మొదలుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తర్వాత వరుసగా నాలుగు విజయాలతో దూసుకుపోతోంది. దానికి ప్రధాన కారణం వాళ్ల పేస్ బౌలింగ్ దాడిలో ఉన్న పస వైవిధ్యమని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఒకపక్క ఎడమ చేతి వాటంతో మార్కో జాన్సన్, నటరాజన్, మరోపక్క కుడి చేతి వాటంతో ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ ప్రత్యర్థి జట్లను ఊపిరి తీసుకోనివ్వడం లేదు. గంటకి 150 కిలోమీటర్ల వాయు వేగంతో ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అందరి దృష్టి ఆకర్షిస్తున్న సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా స్మార్ట్ గా బౌలింగ్ చేస్తూ తన స్వింగ్ తో ఎదుటి జట్టు బ్యాటర్స్ ని బోల్తా కొట్టిస్తున్నాడు. ముఖ్యంగా తమ చివరి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కీలక ప్లేయర్స్ శిఖర్ ధావన్, లివింగ్ స్టోన్ తో సహా మూడు కీలక వికెట్లు పడగొట్టి తన వంతు పాత్ర సమర్థంగా నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఆడే అన్ని మ్యాచ్ల్లోనూ స్వయంగా బౌలింగ్ దాడి ప్రారంభించే భువనేశ్వర్ తన అనుభవాన్ని అంతా రంగరించి తెలివిగా బంతులు విసురుతూ తర్వాత వచ్చే కుర్ర ఫాస్ట్ బౌలర్స్ కి విలువైన సూచనలు చేస్తూ ఉంటాడు. ఒక పాత్రికేయుడు భువనేశ్వర్ ని నిప్పులు కురిపించే బంతులతో ఉమ్రాన్ ఒక ఎండ్లో బౌలింగ్ వేయడం వలన మరో ఎండ్లో ఉన్న మీకు ఎలా అనిపిస్తోంది అని అడిగిన ప్రశ్నకి భువనేశ్వర్ నవ్వు పుట్టించే విధంగా స్పందించాడు. భువనేశ్వర్ మాట్లాడుతూ, ఉమ్రాన్ అలా చెలరేగిపోతూ ఉంటే నాకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అతను కంటికి కూడా కనపడినంత వేగంగా బౌలింగ్ చేస్తాడు కాబట్టి ఎక్కువ పరుగులు పిండుకోవాలి అని భావించి బ్యాట్స్మెన్ నా బౌలింగ్ లో ఎదురుదాడికి దిగుతూ ఉంటారు. నా సహచరుడు కంగారు పుట్టించే బాల్స్ తో వికెట్స్ పడగొడుతూ ఉంటే చూడడం గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. ఉమ్రాన్ బౌలింగ్ లో పరుగులు చేయలేక పెరిగిపోయిన ఒత్తిడిలో నా మీద అటాక్ చేసే ప్రయత్నంలో బ్యాట్స్మెన్లు వికెట్లు పారేసుకుంటే నాకు లాభం, నా బౌలింగ్ ని ఎదురుదాడి చేస్తే మాత్రం తీవ్ర నష్టం అంటూ నవ్వుతూ కామెంట్ చేశాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.